అనంతపురం జిల్లా పుట్టపత్తి నియోజకవర్గం కొత్తచెరువు మేజర్ పంచాయతీలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థినిగా ఎల్లమ్మ నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిని ఎల్లమ్మ మీడియాతో మాట్లాడుతూ కొత్తచెరువు మేజర్ పంచాయతీలో మొదటిసారిగా ఎస్సీ రిజర్వేషన్ కల్పించారని, తనను గెలిపిస్తే పంచాయతీ అభివృద్ధికి పాటుపడతానని, డ్రైనేజీ సమస్యలను తీరుస్తానని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కొత్తచెరువు గ్రామ ప్రజలను కోరారు. నా పేరు ఎల్లమ్మ. నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని. సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. కొత్త చెరువులో నీటి సమస్య ఎక్కువగా ఉంది, మురికి కాలువల సమస్య ఎక్కువగా ఉంది. వీటినంతా నేను పరిష్కరిస్తున్నానని మాటిస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కలిసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నా సింబల్ వచ్చేసి కత్తెర గుర్తు. దయచేసి అందరూ కత్తెర గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.